Hi, welcome back to Chinnu's channel. So, నేను చాలా రోజుల నుంచి మనకి కలర్ అంటే ఇప్పుడు వైట్ హెయిర్స్ కానీ అలా మనకి వచ్చినప్పుడు కానీ లేదంటే నార్మల్గా కూడా ఒక మంచి బర్గండీ కలర్ న్యాచురల్గా రావడానికి ఎలా చేయాలి అనేది నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఎందుకంటే నాకు హెయిర్ డై అనేది నాకు ఇష్టం ఉండదు, చాలా కెమికల్స్ యూస్ అవుతుంది కదా అందుకని. సో దానికని నేను ఇక్కడ ఒక రెమెడీ న్యాచురల్గా మనకి ఇంట్లోనే చేయడానికి ఉన్నదన్నమాట. సో దీనికి ఈ మంచి కలర్ రావడానికి ఒక నేను ఇక్కడ ఒక బీట్రూట్ తీసుకున్నాను. సో దాన్ని తోలంతా తీసి మనకి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేయాలన్నమాట. ఇది నేను ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసాను. వేసాక దీన్ని మంచిగా గ్రైండ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ గ్రైండ్ చేశాను. సో దీన్ని నేను వాటర్ అంతా స్క్వీజ్ చేసి తీస్తున్నాను అన్నమాట. సో నేను ఇక్కడ ఫుల్ వాటర్ తీసాను, తీస్తున్నాను. సో ఇక్కడ కంప్లీట్ వాటర్ నాకు ఇక్కడ ఒక బౌల్ ఉంది, ఒక బౌల్కి అయింది. సో మీకు ఎంత హెయిర్ లెంత్ని బట్టి మీరు బీట్రూట్ అంత తీసుకోవాలన్నమాట. ఓకే, నాకైతే హెయిర్ కొద్దిగానే ఉంది కాబట్టి అంత జస్ట్ ఒక 1 కప్ తీసుకున్నాను. దీంట్లో 1/2 కప్పే నేను యూస్ చేశాను యాక్చువల్గా. సో ఇక్కడ నేను న్యాచురల్ హెన్నా యూస్ చేస్తున్నాను. సో హెన్నా మీకు ఏదైనా కూడా మంచి ఒక హెన్నా తీసుకోవచ్చు. హెన్నా ఎప్పుడు పెట్టుకోవడము చాలా మంచిదన్నమాట. అంటే నార్మల్గా కూడా వైట్ హెయిర్ అనే కాదు, నార్మల్గా కూడా మనకి హీట్ అంతా కూడా పోతుంది. తర్వాత హెన్నా వచ్చి మనకి హెయిర్కి మంచి స్ట్రెంగ్త్ ఇస్తుంది అన్నమాట. ఓకే, నేను ఈ బీట్రూట్ వాటర్ దీంట్లోకి వేసి జ్యూసు బాగా కలుపుతున్నాను అన్నమాట. బాగా కలపాలి, మనకి బబుల్స్ ఏం లేకుండా బాగా కలిపి పెట్టాలి. సో ఇది ఎప్పుడు కూడా మనము యూస్ చేసేటప్పుడు ఒక అంటే ఇప్పుడు మనకి రేపు యూస్ చేయాలి అంటే ఈరోజు నైట్ అలా మిక్స్ చేసి పెట్టుకోవడం బెస్ట్ అన్నమాట. అప్పుడు అది మంచి కలర్ వస్తుంది. ఓకే, సో నేను ఇక్కడ బాగా మిక్స్ చేశాను. సో ఇది నేను నైట్ ఇలా మిక్స్ చేసి పెట్టేశాను. సో ఇప్పుడు మార్నింగ్, ఈరోజు సండే అన్నమాట. సో సండే ఇది యూస్ చేయాలని దీన్ని మంచిగా ప్రిపేర్ చేసి పెట్టాను. సో దీంట్లోకి కావాలంటే మనకి లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కర్డ్ లెమన్ జ్యూస్ అలా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇదంతా నీట్గా జస్ట్ చేత్తోనే అప్లై చేస్తున్నాను. ఓకే, కంప్లీట్గా హెయిర్కి మొత్తం అప్లై చేసుకోవాలి. ఇంకా హెయిర్కి కంప్లీట్గా అప్లై చేశాక మనము మినిమం ఒక 2-3 అవర్స్ పెట్టాలన్నమాట. ఓకే, నేను వచ్చి ఇక్కడ జస్ట్ 1 అవర్ పెట్టాను. 1 అవర్ కాదు, 45 మినిట్స్ పెట్టి క్లీన్ చేసేసాను అన్నమాట. సో హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు కూడా ఇది ట్రై చేయండి, ట్రై చేసి మీరు కమెంట్స్ చేయండి. సో ఇలా మనకి అంటే జస్ట్ 1 టైమే మనకి కలర్ ఫుల్గా రాదు, ఫస్ట్ టైం యూస్ చేసినప్పుడు చేంజ్ అయితే ఉంటుంది. అలా మనం 2 టైమ్స్ వీక్లీ 2 టైమ్స్ అలా చేసినప్పుడు, సారీ వీక్లీ 1 అలా 2 వీక్స్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కలర్ వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఆల్.